truk. Oh, boleh. కొంచెం సైడ్ సైడ్ లో ఉండు సైడ్ లో జర సైడ్ 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 లో సైడ్ లో ఏమనే ఏంది ఇక్కడికి రా ప్రోగ్రామ్ మన అవును ఎంక ఉండి తీయండి ఎంక ఉండి హాయ్ హాయ్ అబ్బిగో ఈరోజు మన ప్రీతమ నాయకులు మన రాష్ట్ర మంత్రివర్యులు మన బాల్కొండ ఎమ్మెల్యే అభివృద్ధిలో రాష్ట్రంలోనే టాప్ గా ఉన్నటువంటి మన అన్నగారు అనేటువంటి ప్రశాంత్ అన్న గారికి జన్మదిన శుభ సందర్భంగా మా ముక్కాల్ మండల సంబంధించిన గ్రామాల నుంచి వచ్చినటువంటి ప్రజలు చాలా మంది ప్రజలు రావడం జరిగినది. అలాగే కార్యకర్తలు కూడా అందరు కార్యకర్తలు కూడా రావడం జరిగినది. సర్పంచులు మరియు ఎంపీటీసీలు మరియు ముక్క పార్టీ కార్యకర్తలు కూడా అందరూ కూడా రావడం జరిగినది. చాలా సంతోషం. అన్నగారి బర్త్డే అని చెప్పేసి చెప్పగానే చాలా రోజుల నుంచి ఎప్పుడన్నా ఇప్పుడు మనం కంపల్సరిగా గ్రాండ్ గా సెలబ్రేషన్ చేద్దామని చెప్పేసి కార్యకర్తలందరూ కూడా ఉత్సాహంతో ఉన్నటువంటి శుభ సందర్భంగా ఈరోజు ఆ తరుణం రానే వచ్చింది. అన్నగారికి వాట్సాప్లోనైతేనేమి ఫేస్బుక్లోనైతేనేమి మరియు పేపర్లలో జార్స్ అయితేనేమి అన్నీ కూడా ప్రశాంత్ అన్నగారియే ఉన్నాయి. తన ఇవన్నీ కూడా ఎందుకోసం అంటే తన చేసినటువంటి అభివృద్ధికి నిదర్శనంగా ప్రేమతోటి అన్నగారి మీద ప్రేమతోటి ఈ జార్స్ అయితేనేమి సోషల్ మీడియాలో అయితేనేమి ఫేస్బుక్లో అయితేనేమి ఇవన్నీ కూడా మనకు ప్రశాంత్ అన్నగారికి తెలంగాణ రాష్ట్రంలో మంత్రి పెద్దలు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారి జన్మదినం శుభాకాంక్షలు మన తరఫున శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ మరి ఈరోజు వారి పుట్టినరోజు ఎప్పుడొస్తో అని ప్రజలు తెలుసుకొని మరి ఈరోజు ముక్కాల్ మండలంలో పెద్ద ఎత్తున వారి జన్మదినాలు పురస్కరించుకొని కేక్ కట్ చేయడం జరిగింది. మరి వారికి నిజంగా ఒక బడుగు బలైన ఆశాజ్యోతి. వారికి ఎప్పుడు కూడా బాలకొండ నిజవర్గ ప్రజలు ఎట్టున్నారు, బాలకొండ నిజవర్గాలు ఏమవసరం ఉంది, నిజామాబాద్ జిల్లాల ఏమవసరం ఉంది, వారి భావన నిజంగా వారి భావన గుర్తించి మరి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ఉన్నత నేడు బాలకొండ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయినటువంటి అన్న ప్రశాంత్ అన్న గారి బర్త్డే సందర్భంగా మరి ముక్కాల్ మండల కేంద్రంలో పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మరి ఇరువులు కేక్ కట్ చేసి పన్ను పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. మరి ప్రశాంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ప్రతి ఒక్క గ్రామంలో ఈరోజు సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. పుట్టినరోజు సంబరాలు
ఎందుకంటే ఆయన ఇంకా 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిష్ఠించాలని ప్రజలు కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు బాల్కొండ నియోజకవర్గంలో చేయనటువంటి అభివృద్ధిని చేసి చూపిస్తున్నారు కాబట్టి ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇంకా భారీ మెజార్టీతో గెలిపించే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇలాంటి అభివృద్ధి ఎవరు చేయలేరు, ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా చేయలే. బాల్కొండ నియోజకవర్గాన్ని బంగారు నియోజకవర్గంగా చేస్తున్నందుకు ప్రశాంత్ రెడ్డి గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఆయన నిండు 100 ఏళ్ళు 100 సంవత్సరాలు బతకాలని మా ముక్కాల్ మండల ప్రజల తరఫున మేము కోరుతా ఉన్నాం. బాల్కొండ అభివృద్ధి ప్రదాత వేమన ప్రశాంత్ రెడ్డి అన్న గారి పుట్టినరోజు శుభ సందర్భాన ఈనాటి ముక్కాల్ మండల పరిధిలో అన్ని గ్రామాల నుంచి వందలాది కార్యకర్తలు వచ్చి ఘనమైన ఏకటి చేసి ఘనంగా ఈనాడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసినందుకు మన ప్రశాంత్ అన్న గారి ఆయన ఆశయం ఏమిటంటే అభివృద్ధి. ఆ అభివృద్ధి అనేది ప్రతి ఒక్క గుండెలో ప్రతి ఒక్క కార్యకర్త గుండెలో కూడుకట్టుకున్నందున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మన కాన్ఫరెన్స్ ఉండేవాళ్ళు కానీ ఇక్కడ కానీ ఎంతో ఘనంగా ఈనాడు తన పుట్టినరోజు జరుపుకున్నందుకు చాలా ఆత్మీయంగా అభినందిస్తున్నాను. మరియు ఇంకా ఎన్నో పుట్టినరోజు జరుపుకుంటూ ఇంకా ఉన్నత పదవులు అభిషిస్తూ తన నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో మంచిగా గడపాలని భగవంతుని ప్రార్థిస్తూ తన ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతూ ప్రశాంత్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు.